వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ హైలైట్స్. జపాన్ కంపెనీ సుజుకి మోటార్తో తెలంగాణ హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడి స్టార్టప్లు ఆ దేశంలోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. టీ హబ్లోని స్టార్టప్లు సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా గైడెన్స్ పొందొచ్చని తెలిపింది. మొబిలిటీ సెక్టార్లో ఎదురయ్యే ఛాలెంజ్లకు ఇదొక సొల్యూషన్ మాదిరిగా తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇండియన్ స్టార్టప్స్ వరల్డ్ వైడ్గా రాణించేందుకు వీలు కలుగుతుందని టీ హబ్ సీఈఓ శ్రీనివాసరావు అన్నారు. ఇండియన్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఐఏఐసిసి హైదరాబాద్ చాప్టర్ తొలి చైర్మన్గా సురేష్ రాయుడు చిట్టూరి నియమితులయ్యారు. అగ్రరాజ్యం అమెరికాలో ఉంటున్న మన దేశస్థులు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టేందుకు ఈ సంస్థ కృషి చేస్తోందని చెప్పారు. ఐఏఐసిసి హైదరాబాద్ చాప్టర్ ఆవిర్భావ సభ సోమవారం హైదరాబాద్లో జరిగింది. మరో అర్ధ శతాబ్దంలో ఇండియన్ ఎకానమీ 40 లక్షల కోట్ల డాలర్ల రేంజ్కి ఎదుగుతుందని పేర్కొన్నారు సురేష్ రాయుడు చిట్టూరి. శ్రీనివాస ఫార్మ్స్ సంస్థకు వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎండీ అనే సంగతి తెలిసిందే. ఐఏఐసిసికి ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరులో చాప్టర్లున్నాయి. జనవరి నెలలో రీటైల్ ద్రవ్యోల్బణం 3 నెలల గరిష్టానికి చేరుకుంది. తద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన కంఫర్ట్ జోను మళ్లీ దాటిపోయింది. అక్టోబర్లో రీటైల్ ఇన్ఫ్లేషన్ అత్యధికంగా 6.77% చేరుకుగా జనవరిలో 6.52% నమోదైంది. పప్పుధాన్యాలు, ప్రోటీన్ ప్రోడక్ట్స్తో పాటు ఆహార పదార్థాల రేట్లు పెరగడం ఈ పరిస్థితికి దారితీసింది. ఈ డేటాను కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణ రేటు డిసెంబర్లో 4.19 మాత్రమే ఉండగా జనవరిలో 5.94% పెరిగింది. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి మరోసారి దేశంలోని నంబర్1 బిజినెస్ స్కూల్గా నిలిచింది. ఇంటర్నేషనల్ టాప్ 50 బిజినెస్ స్కూల్స్లో 39వ ర్యాంక్ను ఆసియాలో 6వ స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ ఐఎస్బీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్లేస్లో నిలవడం విశేషం. ఫైనాన్షియల్ టైమ్స్ సంస్థ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్ 2023 పేరుతో వీటిని విడుదల చేసింది. అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న 50 బిజినెస్ స్కూల్స్లో ఇండియా నుంచి హైదరాబాద్ ఐఎస్బీకి మాత్రమే చోటు లభించడం చెప్పుకోదగ్గ అంశం. పరిశోధనల విషయంలోనూ ఇది ఇండియాలో తిరుగులేని సంస్థగా పేరొందింది. కోనసీమ గ్యాస్ పవర్ లిమిటెడ్ కేజీపీఎల్ ఆస్తులను విక్రయించాలని నిర్ణయించారు. ఈ మేరకు బిడ్లను సైతం ఆహ్వానించారు. ఔత్సాహికులు ఈ నెల 27వ తేదీలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 13వ తేదీన ఈ వేలం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని రావులపాలెంలో ఈ సంస్థకు ఉన్న 445 మెగావాట్ల న్యాచురల్ గ్యాస్ బేస్డ్ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ను అమ్ముతారు. దీంతో పాటు ఈ ప్లాంట్కు చెందిన 126 ఎకరాలకు పైగా భూమిని మరియు మరో 6 ఎకరాల స్థలాన్ని సైతం విక్రయిస్తారు. వీటికోసం కనీసం 281 కోట్ల రూపాయలతో బిడ్ను సమర్పించాల్సి ఉంటుంది. హైదరాబాద్లోని ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ ఐఐఎల్ సరికొత్త ఆవిష్కరణ చేసింది. వర్చువల్ మెడికల్ రిప్రజెంటేటివ్ల మాదిరిగా పనిచేసే ఒక ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. డాక్టర్లు, మెడికల్ రిప్రజెంటేటివ్లు సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఈమోస్ పేరుతో మోడర్న్ టూల్ని ప్రవేశపెట్టింది. కోవిడ్ నేపథ్యంలో మెడికల్ రిప్రజెంటేటివ్లు డాక్టర్లను కలవడం కష్టంగా మారడంతో ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చినట్లు ఐఐఎల్ తెలిపింది. వైద్యులకు కావలసిన సమాచారాన్ని ఈ పరికరం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి అందిస్తుంది.